హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు స్పీక్ హిందీ ఈజీలీ, సులభంగా హిందీ మాట్లాడడం ఎలా అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు మనం కొన్ని హిందీ పదాలు నేర్చుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, హిందీ పదాలు అంటే నేను మామూలుగా ఒక లిస్టులాగా మీకు ఇవ్వట్లేదు, అలా ఇస్తే మీకు గుర్తుండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పి మా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను చూపించి వాటిని హిందీలో ఏమంటారో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా చూపించి చెప్పడం వల్ల మీకు కూడా ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటగా మెట్లతో స్టార్ట్ చేద్దాం. మెట్లని హిందీలో సీడీ అంటారు అన్నమాట. ఓకేనా, సీడీ అంటారు. ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే ఇది మా సొంత ఇల్లు కాదు, గవర్నమెంట్ క్వార్టర్స్. గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఓకేనా, మెట్లని ఏమంటారండి హిందీలో? సీడీ అంటారు. అలా ఇంట్లో ఎంటర్ అయితే మనకి ఇంపార్టెంట్గా ఏం కనిపిస్తాయి? ఇక్కడ చూసారా, ఫ్రేమ్లో ఉంది ఫ్రేమ్. దీన్ని ద్వారం అంటారన్నమాట. మనం ద్వారము అంటాం కదండి, ద్వారము అంటాం మనం తెలుగులో. హిందీలో ద్వార్ అంటారన్నమాట. ద్వార అంటే ద్వారము, కొంతమంది గుమ్మం అని కూడా అంటారు, ద్వార్ అంటారు. ఓకే, అలా చూద్దాం. ఇక్కడ డోర్ కర్టన్ ఒకటి మనకు కనిపిస్తుంది కదా, డోర్ కర్టన్. దీన్ని హిందీలో పరదా అంటారండి, హిందీలో పరదా అంటారు డోర్ కర్టన్ని. నెక్స్ట్ అలా లోపలికి వెళ్తే తలుపు ఉంది కదా, తలుపు. దీన్ని దర్వాజా అంటారండి. తలుపుని హిందీలో ఏమంటారండి? దర్వాజా. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి, తలుపుని ఏమంటారు? దర్వాజా. మెట్లని ఏమంటారండి? సీడీ అంటారు. ఎదురుగా ఉండే గుమ్మాన్ని ఏమంటారండి? ద్వార అంటారు. డోర్ కట్టని పరదా అంటారు. ఓకేనా. నెక్స్ట్ అలా మనం కెమెరా టర్న్ చేసుకుంటే ఇక్కడ మనకి దేవుడి గుడి కనిపిస్తుంది కదా, దేవుడి గుడిని ఏమంటామండి? మందిర్ అంటామండి. దేవుడి గుడిని హిందీలో మనం మందిర్ అంటాం. ఓకే, తర్వాత ఇలా చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? మంచం కనిపిస్తుంది కదా, మంచం. మంచంని మనం ఏమంటామంటే చార్పాయ్ అంటారండి హిందీలో. మంచంని హిందీలో చార్పాయ్ అంటారు. తలగడ ఉంది కదా దిండు, దీన్ని తకియా అంటారండి. తలగడని తకియా అంటారు. నెక్స్ట్ కప్పుకోవడానికి అక్కడ మనకు ఉంది కదా, దాన్ని కంబల్ అంటారు. ఓకేనా, ఆ రెడ్ కలర్లో కనిపిస్తున్న దాన్ని కంబల్ అంటారు. ఇప్పుడు ఇలా ఈ పాటలో మీకు ఎన్ని వర్డ్స్ కవర్ అయ్యాయి చూడండి. మంచాన్ని చార్పాయ్ అంటారు, మంచం పైన పరిచి ఉన్నదాన్ని బెడ్షీట్ని ఏమంటారండి? చాదర్ అంటారు. తలగడ్ని తకియా అంటారు. అలాగే దీన్ని కంబల్ అంటారండి. ఓకే, ఇంకో మరికొంచెం అలా ముందుకు వస్తే ఇక్కడ మళ్ళీ మనకు డోర్ కర్టెన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో. మనం ఏం చెప్పుకున్నాం, డోర్ కర్టెన్ ఏమని పిలుస్తారనుకున్నామండి? పరదా. హిందీలో డోర్ కర్టెన్ని పరదా అంటారు. నెక్స్ట్ అటువైపు అలా వెళ్తే మన మీకు విండో కనిపిస్తుంది కదా, కిటికీ. ఓకే, కిటికీని మనం హిందీలో కూడా కిటికీ అనే పిలుస్తారండి. కిటికీని హిందీలో కిటికీ అనే పిలుస్తారు. అక్కడ మనకి ఐరన్ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఐరన్ గ్రిల్స్. ఐరన్ గ్రిల్స్ అంటే అవి ఇనుముతో తయారు చేసినవి కాబట్టి ఇనుముని హిందీలో లోహ అంటారండి. ఇనుముని హిందీలో లోహ అంటారు. నెక్స్ట్ కిటికీకి అద్దాలు బిగించి ఉన్నాయి, చూసారా? ఇవి అద్దాలు అన్నమాట, మీకు బయటకు కనిపిస్తుంది కానీ అద్దాలని హిందీలో ఏమంటారంటే కాచ్ అంటారన్నమాట. అద్దాలు రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి మనం ఫేస్ చూసుకోవడానికి ఉపయోగించే దాన్ని ఐనా అంటారు. ఇలా బిల్డింగ్స్లో మోడలింగ్ కోసం, షోవర్ కోసం ఉపయోగించే దాన్ని కాచ్ అంటారండి. ఓకే, ఇక్కడ కూడా మీకు కొన్ని పదాలు కవర్ అయ్యాయి కదండి. నెక్స్ట్ కెమెరాను అలా టర్న్ చేసుకుంటే గడియారం కనిపిస్తుంది. గడియారాన్ని ఏమంటారండి హిందీలో? గడి అంటారు. గడియారాన్ని హిందీలో గడి అంటారండి. తర్వాత టీవీ, టీవీని హిందీలో కూడా టీవీ అనే అంటారండి. నాకు తెలిసి అయితే టీవీని హిందీలో వేరే పదం అయితే నేను వినలేదు. ఓకే, నెక్స్ట్ టీవీకి ఒక వైర్లా కనిపిస్తుంది, చూసారా వైర్. దీన్ని హిందీలో వైర్ని తార్ అంటారండి. హిందీలో వైర్ని ఏమంటారండి? తార్ అంటారు. ఓకే, మళ్ళీ కెమెరా అలా టర్న్ చేసుకుందాం. ఇక్కడ మీకు పూలతో ఒక షోకేజ్ గిఫ్ట్ లాంటి కనిపిస్తుంది కదా, లవ్ సింబల్ అని. అక్కడ దానిలో ఫ్లవర్స్ ఉన్నాయి, అంటే పువ్వులు. పువ్వులు అంటే మనం హిందీలో ఏం పిలుస్తామంటే పూలు అని పిలుస్తాం అన్నమాట. పువ్వుల్ని హిందీలో పూలు అని పిలుస్తాం. అర్థమవుతుందండి.
ఇది మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి, మీకు చాలా వర్డ్స్ అనేవి ఇందులోనే కనిపిస్తాయి. మనం ప్రత్యేకంగా బుక్కుల్లోనే ఎందులోనే చదువుకునే అవసరం లేదు, మీ ఇంట్లో కూడా కామన్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఇలా కెమెరా టర్న్ చేసుకుంటే ఇక్కడ కూడా ఒక దర్వాజా ఉంది. తలుపుని ఏమనుకున్నాం, దర్వాజా అనుకున్నాం కదా. దర్వాజా పైన ఏముందండి, టవల్ ఉంది. చూసారా టవల్? టవల్ని హిందీలో ఏమంటారంటే గమ్చా అంటారు. టవల్ని హిందీలో ఏమంటారండి? గమ్చా. ఓకే, ఇక్కడికి ఇది హాల్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్, గోడకి అక్కడక్కడ మేకలు ఉన్నాయి కదా, మేకుల్ని ఏమంటారంటే కీలు అంటారనమాట. మేకుల్ని ఏమంటారండి? కీలు అంటారు. ఓకే, మనం ఇలా కొంచెం హాల్ నుంచి మరి కొంచెం లోపలికి వద్దాం. లోపలికి వస్తే ఇక్కడ వీడియో క్లారిటీ లేదు కానీ ఇక్కడ షూ ఉందండి. షూ, ఓకేనా? షూ, షూ కనిపిస్తుందా? షూని ఏమంటారంటే జూతా అంటారు. షూని ఏమంటారండి? జూతా. షూ పైన సాక్స్లు ఉన్నాయి చూసారా, వాటిని ఏమంటారంటే సాక్స్ని మోచి అంటారండి. హిందీలో మోచి అంటారు, షూని జూతా అంటారు. నెక్స్ట్, ఇక్కడ చూడండి చెప్పులు. చెప్పులు ఉన్నాయి కదా, చెప్పుల్ని హిందీలో కూడా చెప్పులు అని పిలుస్తారండి. ఓకే, ఇక్కడ వాటర్ క్యాన్ ఉంది. వాటర్ని ఏమంటారండి? నీటిని. మీ అందరికీ తెలిసిందే, హిందీలో నీరుని ఏమని పిలుస్తారండి? పానీ. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి చీపురు కనిపిస్తుంది కదా, చీపురు. చీపురుని హిందీలో ఏమంటారండి? జాడు. చీపురుని హిందీలో ఏమంటారండి? జాడు. తర్వాత మనం ఒకసారి కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్లోకి ఎంటర్ అవుదామండి. కిచెన్లో మీకు చెప్దామని చెప్పి కొన్ని ఐటమ్స్ మనం బయటికి తీసి ఉంచాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కిచెన్ వంటగది అండి. వంటగదిలో మనకు ముఖ్యంగా ఉండవలసినవి ఏంటంటే వంట సామాన్లు, ఓకేనా? బౌల్స్. బౌల్స్ని ఏమంటారంటే హిందీలో బర్తన్ అంటారండి. బౌల్స్ని ఏమంటారంటే బర్తన్ అంటారనమాట, బర్తన్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఐటమ్స్ నేను తీసి ఉంచాను, ఒక్కొక్కటి చూద్దాం రండి. ఫస్ట్, ఆశీర్వాద్ ఆటా అని ఉంది. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, ఇది గోధుమ పిండి. గోధుమ పిండిని ఏమంటారంటే ఆటా అంటారనమాట. గోధుమ పిండిని ఆటా అంటారు. నెక్స్ట్ ఐటెం కప్పులో తీసి ఉంచానండి కూడా, ఇది రైస్ అండి. బియ్యం, బియ్యం. బియ్యంని ఏమంటారండి హిందీలో? మీ అందరికీ తెలుసు, చావల్. బియ్యంని హిందీలో చావల్ అంటారు. నెక్స్ట్, మినపప్పు. మినపప్పు అండి. మినపప్పుని ఏమంటారంటే హిందీలో ఉడద్ డాల్ అంటారండి. ఉడద్ డాల్. మినపప్పుని హిందీలో ఉడద్ డాల్ అంటారు. నెక్స్ట్, పంచదార. పంచదారని హిందీలో చీనీ లేదా చక్కెర అంటారండి. చీనీ అంటారు, చక్కెర అని కూడా అంటారు హిందీలో. నెక్స్ట్, అలా పక్కకు వస్తే చూడండి, ఇది శనగపప్పు. శనగపప్పుని హిందీలో ఏమంటారండి? చనా డాల్ అంటారనమాట. అంటే అక్కడ డాల్ అంటే పప్పు అని అర్థం వస్తుంది, ఓకేనా? డాల్ అంటే హిందీలో పప్పు అని అర్థం వస్తుంది. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డాల్స్ ఉంటాయి, అంటే పప్పులు ఉంటాయి కదా, దీన్ని ఉడద డాల్ అంటారు. ఉడద డాల్ అంటే మినపప్పు, అలాగే చనా డాల్ అంటే ఏంటండి? శనగపప్పు. నెక్స్ట్, ఇది మటర్. బఠానీలు. బఠానీలు ఏమంటారంటే మటర్ అంటారండి. మటర్, మటర్ అంటే బఠానీ. ఇది మనకి మటర్ కూడా మనకి రెండు రకాలు ఉంటుంది, ఒకటి సుఖా మటర్, రెండోది కచ్చా మటర్. సుఖా మటర్ అంటే, సుఖా అంటే ఎండిపోవడం అనమాట. సుఖా అంటే ఎండిపోవడం. ఇప్పుడు ఇది ఎండిపోయిన బఠానీ కాబట్టి దీన్ని సుఖా మటర్ అంటారు. నెక్స్ట్, మనకి గ్రీన్ కలర్ బఠానీ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది, దాన్ని కచ్చా మటర్ లేదా గ్రీన్ మటర్ అంటారు అనమాట. నెక్స్ట్, మటర్ తర్వాత ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని రాజ్మా అంటారండి. రాజ్మా మనం ఏమంటాం తెలుగులో? గోవులో జొన్న ఏవో అంటాం కదా, గోవులో. దీన్ని మనం రాజ్మా అంటాం హిందీలో. నెక్స్ట్, ఇది చూడండి ఈ పప్పు, కందిపప్పు. కందిపప్పుని హిందీలో ఏమంటారంటే హరహర డాల్ అంటారండి. కందిపప్పుని హిందీలో ఏమంటారండి? హరహర డాల్. ఓకే, హరహర డాల్ తర్వాత, కందిపప్పు తర్వాత ఇక్కడ మనకి పెసలు కనిపిస్తున్నాయి. పెసలు, పెసలని హిందీలో ఏమంటారంటే ముంగుడాల్ అంటారండి. పెసలని హిందీలో ముంగుడాల్ అంటారు, ముంగుడాల్. ఓకే, తర్వాత ఇది పల్లీలు. శనగగుడ్లు అంటారు, పల్లీలు అంటారు, శనగ పలుకులు అంటారు చాలామంది. దీన్ని హిందీలో ఏమంటారంటే ముంగపల్లి అంటారండి. హిందీలో ముంగపల్లి అంటారు. ఓకేనా? ఇక్కడి వరకు మీకు ఇవన్నీ కవర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా నేనేమైనా తప్పుగా చెప్పినట్లయితే
మీరు కామెంట్ సెక్షన్లో అది మెన్షన్ చేసి చెప్పండి, సార్ మీరు ఇలా తప్పు చెప్పారని చెప్పండి, ఐ అగ్రీ విత్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఇక్కడ ఒకసారి పైకి చూసుకుంటే సాల్ట్ అండి, ఇది ఉప్పు. ఓకే, ఉప్పుని ఏమంటారండి? నమక్ అంటారు. ఉప్పుని హిందీలో నమక్ అంటారు. నెక్స్ట్ ఇదేంటండి? నెయ్యి. నెయ్యి, నెయ్యిని హిందీలో ఏమంటారండి? ఘీ అంటారనమాట. నెయ్యిని హిందీలో ఘీ అంటారు. ఓకే, నెక్స్ట్ కారం. కారాన్ని హిందీలో మిర్చి పౌడర్ అంటారు. ఓకే, అది ఇంగ్లీష్ వర్డ్లాగే ఉంటుంది, కాకపోతే నేను ఇంతవరకు కూడా కారాన్ని మిర్చి పౌడర్ అనే విన్నానండి ఇక్కడ, అందుకని మరి నేనైతే మిర్చి పౌడర్ అని అనుకుంటున్నాను హిందీలో కూడా. మీకేమైనా తెలిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ పసుపు. ఇది కదా పసుపు. పసుపు, పసుపుని హిందీలో ఏమంటారండి? హల్దీ అంటారండి. పసుపుని హిందీలో హల్దీ అంటారు. నెక్స్ట్ ఇది చన. కొమ్ము శనగలు ఉన్నాయి కదా, కొమ్ము శనగలు, వీటిని చన అంటారనమాట, చన. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ధనియాల పొడి. ధనియాల పొడి ఉంది కదా, దీన్ని ధనియా పౌడర్ అంటారండి, ధనియా పౌడర్. ఓకే, నాకు తెలిసినవి నేను విన్నవి మాత్రమే చెప్తున్నాను, అంతేగాని నేను ఏదో బుక్లో చూసి ప్రిపేర్ అవ్వలేదు, అందుకని నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేను. మన ఓడిక భాషలో ఉన్నవి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. అంటే మీరు చదువుకున్నది ఒక లాంగ్వేజ్లో ఉంటుంది, మీరు బయటకు వచ్చి వేరే వాళ్ళ నోటంట వినేది ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. నేనేంటంటే నేచురల్గా బయట ఉపయోగించే వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కవర్ అయ్యాయి కదండి. పోపులు, పోపుల్ని ఏమంటారంటే పంచపురాణ అంటారండి. పోపుల్ని పంచపురాణ అంటారు. పాంచ్ అంటే ఐదు, పురాణ అంటే దినుసులు అని అర్థం. కాబట్టి ఇందులో ఐదు రకాల దినుసులు కలుస్తాయంట, అందుకే దీన్ని పంచపురాణ అంటారనమాట పోపుల్ని. నెక్స్ట్ ఇవేంటండి? గుడ్లు. గుడ్లని హిందీలో ఏమంటారు మీ అందరికీ తెలుసు. గుడ్లని ఏమంటారండి హిందీలో? అండా, అండా అంటారు. నెక్స్ట్ ఈ పక్కకి వెళ్తే టీ కప్పులు ఉన్నాయి. టీ కప్పును కప్పే అంటారు, కానీ టీని ఏమంటారండి హిందీలో? చాయ్. టీని ఏమంటారు? చాయ్ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వచ్చేయండి. ఇక్కడ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాకెట్స్లో ఉన్నవేంటో మీకు చెప్తా. నెక్స్ట్ ఇది, ఈ ప్యాకెట్ గోధుమ నూక అండి. గోధుమ నూక మనం ఉప్మా గట్ట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఉంటాం కదా గోధుమ నూక. గోధుమ నూకని హిందీలో ఏమంటారంటే సుజీ అంటారనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ రాసి ఉంది, గోధుమ నూకని హిందీలో సుజీ అంటారు. ప్యాకెట్ రివర్స్లో కట్ చేసాము, అది తిప్పానంటే ఒరిగిపోద్దు మొత్తం. ఓకే, నెక్స్ట్ అటుకులు. అటుకులు, మీరు అటుకులు ఆల్రెడీ ఎప్పుడైనా తినేమంటారు, పండగల టైంలో గట్టి ఎప్పుడైనా యూజ్ చేస్తుంటారు ప్రసాదం టైంలో. అటుకుల్ని హిందీలో ఏమంటారంటే పూహా అంటారు. అటుకుల్ని హిందీలో పూహా అంటారనమాట. నెక్స్ట్ ఇది శనగపిండి ప్యాకెట్ అండి. శనగపిండి చూసారా, ఇక్కడ ప్యాకెట్ పైన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అవి అన్నీ కూడా ఈ శనగపిండితో తయారు చేయొచ్చు. అయితే శనగపిండిని హిందీలో ఏమంటారంటే బేసన్ అంటారనమాట. శనగపిండిని హిందీలో ఏమంటారండి? బేసన్. ఓకే, ఇక్కడ మీ కిచెన్లో మ్యాక్సిమం చాలా వరకు ఐటమ్స్ అనేవి కవర్ అయ్యాయి, వాటి పదాలు అనేవి మీకు తెలిసాయి, హిందీ మీనింగ్స్ అనేవి తెలిసాయి. నెక్స్ట్ ఆయిల్ ఉంది, ఆయిల్. ఆయిల్ ఉంది కదండి తేల్. ఆయిల్ని ఏమంటారు హిందీలో? తేల్ అంటారండి. అగోండి మేము వాడి పాడేసిన డబ్బాలు అవన్నీ కూడా, అవన్నీ కూడా నూనె డబ్బాలే, తేల్ అంటారండి ఆయిల్ని. ఓకే, ఇంకేమైనా మిస్ అయ్యాయా వంటగదిలో? నెక్స్ట్ ఒకసారి లా కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే మనకి రకరకాల కూరగాయలు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలన్నింటినీ ఏమంటారంటే సబ్జీ అంటారనమాట. కూరగాయలని సబ్జీ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా పేర్లు తెలుసుకుందాం. ఆ ముందుగా కనిపిస్తున్నాయి కదండి అవి ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు అంటే ఏంటండి హిందీలో? ఉల్లిపాయలని ఏమంటారు మీకు తెలుసా? ప్యాజ్. ఉల్లిపాయల్ని ప్యాజ్ అంటారు. చూడండి ఉల్లిపాయ, ఉల్లిపాయని ప్యాజ్ అని పిలుస్తామన్నమాట హిందీలో. నెక్స్ట్ టమాటీ, టమాటీ. టమాటీని హిందీలో ఏమని పిలుస్తారండి? టమాటర్. టమాటీని హిందీలో టమాటర్ అని పిలుస్తారు. బాగా రేట్లు పెరిగిపోతున్నాయి, అయినా మీకు చూపించక తప్పట్లేదు. నెక్స్ట్ ఇది మనకు చిక్కుడుకాయలో ఉంది చూసారా, దీన్ని బీన్స్ అంటారండి హిందీలో. చిక్కుడుకాయ టైప్లో కనిపిస్తుంది కదా, దీన్ని బీన్స్ అంటారు, బీన్స్. ఓకే, నెక్స్ట్ నిమ్మకాయ. నిమ్మకాయ, నిమ్మకాయని ఏమంటారండి హిందీలో? నింబు. నిమ్మకాయని హిందీలో
నింబు అని పిలుస్తారనమాట. తర్వాత క్యారెట్, క్యారెట్ని ఏమని పిలుస్తారండి? గాజర్. క్యారెట్ని గాజర్ అని పిలుస్తారు. తర్వాత దీన్ని, ఇది దోసకాయ అండి, ఇది వేడి టైంలో ఇది తింటారు ఎక్కువగా, సలాడ్లో ఉపయోగిస్తారు. దోసకాయ, దోసకాయని ఏమంటారంటే కీరా అంటారనమాట, హిందీలో కీరా అంటారు. నెక్స్ట్ ఇది ఆనపకాయ, పెద్దదే ఉండేది మొన్న కొంచెం కూర ఉండడం వల్ల ఇది మిగిలింది. ఓకే, ఆనపకాయ, ఆనపకాయని ఏమంటారంటే లౌకీ, లౌకీ అని పిలుస్తారనమాట ఆనపకాయని. నెక్స్ట్ ఇది చూడండి, క్యాబేజీ, బుట్ట అని పిలుస్తాం కదా మనం క్యాబేజీ, దీన్ని పత్తా గోబీ అంటారు. పత్తా అంటే ఆకులు అని అర్థం అనమాట. ఇది పైన ఆకుల్లా ఉంటుంది కాబట్టి దీన్ని పత్తా గోబీ అంటాం. నెక్స్ట్ మనకి ఇంకోటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మనం బుట్ట పువ్వు అంటాం కదా, పువ్వు టైప్లో ఉంటుంది, దాన్ని పూల్ గోబీ అని పిలుస్తామండి. ఓకేనా, ఇది పత్తా గోబీ, అది పూల్ గోబీ. నెక్స్ట్ బెండకాయలు, బెండకాయ, బెండకాయని ఏమంటారండి హిందీలో? బెండి. బెండకాయని బెండి అని పిలుస్తారనమాట, బెండి. నెక్స్ట్ మటర్, మటర్, మీకు మటర్ అని చెప్పాను ఇందకలా, అది సుకా మటర్ అని చెప్పాను కదా, ఇది గ్రీన్ మటర్ అనమాట. ఓకేనా, ఇది తొక్కలు ఇస్తే మీకు గ్రీన్ బటానీలాగా వస్తుందన్నమాట. ఓకే, గ్రీన్ బటానీలాగా వస్తుంది, దీన్ని మటర్ అంటారు. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీరను చూసారా, కొత్తిమీరని ఏమంటారండి హిందీలో? ధనియా పత్తా అంటారు. కొత్తిమీరని హిందీలో ధనియా పత్తా, మీకు ఆల్రెడీ చెప్పాను పత్తా అంటే ఆకులు అని అర్థం, పత్తా అంటే ఆకులు, ఇది ధనియా పత్తా, కొత్తిమీర కాబట్టి దీన్ని ధనియా పత్తా అంటాం. చూడండి గ్రీన్ మటర్ అని చెప్పాను కదా, ఇవ్వండి ఇది తొక్కలు తీస్తే ఎలా వస్తుంది, పచ్చి బటానీ అనమాట, పచ్చి బటానీ అంటాం కదా మనం, గ్రీన్ బటానీ అంటాం, దీన్ని మనం గ్రీన్ మటర్ అంటాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి, వంకాయ, వంకాయని ఏమంటారండి హిందీలో? వాడిపోయినట్టు ఉంది చాలా రోజుల నుంచి వండలేదు, ఇంకోటి చూపిస్తాం ఫ్రెష్గా ఉన్నది. వంకాయ, వంకాయని ఏమంటారండి హిందీలో? బెంగన్, వంకాయని హిందీలో బెంగన్ అంటారండి, బెంగన్. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చూసారా, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయని హిందీలో ఏమంటారంటే హరా మిర్చి అంటారండి, హరా మిర్చి. హరా అంటే ఆకుపచ్చ రంగు అని అర్థం, ఓకేనా, మిర్చి అంటే మిరపకాయ, కాబట్టి హిందీలో హరా మిర్చి అంటారు. అలాగే ఇది ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని లాల్ మిర్చి అంటారు. లాల్ అంటే ఎరుపు రంగు, మిర్చి అంటే మిరపకాయ, కాబట్టి వీటిని లాల్ మిర్చి అంటారు. ఓకేనా, పచ్చిమిరపకాయలని హరా మిర్చి అంటారు, ఎండు మిరపకాయలని లాల్ మిర్చి అని అంటారనమాట. నెక్స్ట్ బంగాళదుంపలు, బంగాళదుంప, బంగాళదుంపని హిందీలో ఏమంటారంటే ఆలు అంటారనమాట. ఈ నార్త్ సైడ్ వాళ్ళు ఇది లేకపోతే బతకలేరు, ప్రతి కూరలో కూడా మనం టమాటా ఎలా యూస్ చేస్తామో వీళ్ళు ఆలుని యూస్ చేస్తారనమాట. ఓకే, బంగాళదుంప అంటే ఏంటో తెలిసింది కదా, ఆలు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, వెల్లుల్లి, వెల్లుల్లిని లసూన్ అంటారండి, వెల్లుల్లిని హిందీలో లసూన్ పిలుస్తారు. ఓకే, లసూన్ అంటే వెల్లుల్లి. నెక్స్ట్ అల్లం, అల్లంని హిందీలో ఏమని పిలుస్తారండి? ఆద్రక్. అల్లంను హిందీలో ఆద్రక్ అని పిలుస్తారనమాట. ఓకేనా, ఓకే. మీకు వంటగదిలో ఉండే సామాన్లు మ్యాక్సిమం కవర్ అయిపోయాయి, ఇంకా మా ఇంట్లో అయితే ఇంతవరకు ఉన్నాయి సామాన్లు, ఇంకొకటి మర్చిపోయాను. ఓకే, చూడండి క్యాప్సికం, క్యాప్సికం, దీన్నే హిందీలో సిమ్లా మిర్చి అని పిలుస్తారండి. క్యాప్సికంని హిందీలో ఏమని పిలుస్తారండి? సిమ్లా మిర్చి అని పిలుస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇలా ఇక్కడికి వస్తే మనకు రెండు రకాల ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి, గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు, అలాగే నారింజ పళ్ళు, అలాగే ఇప్పుడు ఇవ్వండి ఒక జామకాయ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు గ్రేప్స్ని ఏమంటారంటే హిందీలో అంగూర్ అని పిలుస్తారండి. ఓకేనా, ద్రాక్షని హిందీలో ఏమని పిలుస్తారంటే అంగూర్ అని పిలుస్తారు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఓకేనా, కానీ ద్రాక్ష కాబట్టి దీన్ని అంగూర్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ నారింజ పండు, దీన్ని మనం డబ్బకాయని కూడా పిలుస్తారు చాలామంది, దీన్ని ఇక్కడ మాత్రం సంత్రా అని పిలుస్తారనమాట హిందీలో, హిందీలో
సంత్రా అని పిలుస్తారనమాట. నెక్స్ట్ జామకాయ, జాంపండు. జాంపండుని ఏమని పిలుస్తారంటే అమృత్ అని పిలుస్తారనమాట. జాంపండు హిందీలో ఏమని పిలుస్తారంటే అమృత్. అమృత్ అంటే జాంపండు అని అర్థం అనమాట. ఓకే, ఇంకేమున్నాయండి? చింతపండు చూడండి, చింతపండు, ఇమిలి. చింతపండు హిందీలో ఏమంటారండి? ఇమిలి అని పిలుస్తారు. ఇవన్నీ కూడా మనకి నిత్యం అవసరమయ్యే సరుకులు అనమాట. కాబట్టి వీటిని హిందీలో ఏమని పిలుస్తారో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనండి, మనం హిందీలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. అంటే ప్రజెంట్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, పాస్ట్ టెన్స్లో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీకు ఈ హిందీ వర్డ్స్ అంటే ఏ వస్తువుని హిందీలో ఎలా పిలుస్తారో వాటి యొక్క మీనింగ్స్ అనేది మీకు తెలిస్తే మీరు చాలా ఈజీగా హిందీ మాట్లాడవచ్చు అనమాట. హిందీ మాట్లాడడం అనేది ఒక పెద్ద కష్టమైన విషయం కాదు, అది ఇంగ్లీష్ లాగా డిఫరెంట్గా ఉండదు. మనం తెలుగులో ఎలాగైతే మాట్లాడతామో దానికి అక్కడ హిందీ పదాన్ని జోడిస్తే అది మనకి స్పష్టమైన హిందీ వాక్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి ఎలా చూస్తే కొలాయి అని చూసారా, కొలాయి, దీన్ని నల్ అంటారండి. ట్యాప్, ట్యాప్ని నల్ అంటారనమాట. నల్ అంటే కొలాయి అని మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకొకటి పాలు వేడి చేసుకునేది ఒక బౌల్ ఉంది కదా, అంటే అక్కడ బౌల్ గురించి కాదు మీకు పాలు గురించి చెప్పాలనుకుంటున్నాను. పాలుని ఏమంటారంటే దూద్ అంటారనమాట. ఓకేనా, పాలుని దూద్ అంటారు, వాటర్ని పానీ అంటారనమాట. ఓకే, ఇవన్నీ కామన్గా అందరూ వినే వర్డ్సే. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయ్యాయా? మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇదేంటో చెప్పాను కదా, జాడు. జాడు అంటే చీపురు అనమాట. ఓకే, నెక్స్ట్ షూ గురించి. షూ అంటే జూత, పైన సాక్స్ని మోచి అంటారు. ఇవి చెప్పులు అనమాట. చెప్పుల్ని ఏమంటారు హిందీలో? చెప్పులనే పిలుస్తారు. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ ఒక తాడు ఏలాడుతుంది చూసారా, గ్రీన్ కలర్లో తాడు. తాడుని ఏమని పిలుస్తారండి హిందీలో? రస్సి అని పిలుస్తారండి. తాడుని హిందీలో ఏమని పిలుస్తారంటే రస్సి. ఇవి మనం ఏమైనా ఎండబెట్టుకోవడానికి, బట్టలు గట్ట ఏమైనా ఉతికిన ఆరబెట్టుకోవడానికి ఇది యూజ్ చేస్తాం, రస్సి. ఓకేనా, నెక్స్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ చూపించడం మర్చిపోయాను, ఫ్యాన్. చూడండి, ఫ్యాన్ని హిందీలో ఏమంటారు మీకు తెలుసా? ఫ్యాన్ని హిందీలో పంకా అంటారండి. పంకా, పంకా అంటే ఫ్యాన్ అనే అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా ఇక్కడికి రండి, మా మేకప్ సామాన్లు వస్తే మన ఫేస్ కనిపించేస్తుంది, మీకు చూపించను. ఎందుకంటే మన కెమెరా ముందుకు రావాలంటే చాలా సిగ్గు, త్వరలో మీరు ఆగవారం కూడా చూస్తారేమో నాకు అనుమానంగా ఉంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు అర్థం. అర్థంని హిందీలో ఏమంటారండి? మనకి రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా, అందులో ఇది మనకు ఫేస్ చూసుకోవడానికి ఉపయోగిస్తారు. ఫేస్ చూసుకోవడానికి ఉపయోగించే దాన్ని ఏమంటారంటే అయినా అని పిలుస్తారు, అయినా. అదే కిటికీలకి తలుపులకి యూజ్ చేసేదాన్ని కాచ్ అని పిలుస్తారనమాట, కాచ్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనకి కొబ్బరి నూనె ఉంది, పారాషూట్. కొబ్బరి నూనె ఎందుకు చూపించుతున్నాను ప్రత్యేకంగా అంటే మనకి నూనె అంటే ఏంటో తెలుసు, తేలు అని పిలుస్తాం. అయితే ఇది కొబ్బరి నూనె, అంటే కొబ్బరిని ఏమని పిలుస్తారండి? నారియల్. కొబ్బరిని హిందీలో నారియల్ అని పిలుస్తారండి. నారియల్ అంటే కొబ్బరి, ఇది ఆయిల్ కాబట్టి నారియల్ తేల్. నారియల్ తేల్ అంటే కొబ్బరి నూనె అని అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకేముంది, సబ్బు. సొంతూర్ అండి, మా చర్మ సౌందర్యం సొంతూర్. అక్కడ కంపెనీతో మనకు సంబంధం లేదు. సబ్బుని ఏమని పిలుస్తారంటే సాబూన్ అని పిలుస్తారనమాట. హిందీలో సబ్బుని సాబూన్ అని పిలుస్తారు. ఓకేనండి, ఇంతవరకు మీకు చాలా వర్డ్స్ కవర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఏదో ట్రై చేసాను సరదాగా ఉంటుందని. ఈ వీడియో వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నాము అని మీకు ఒక ఫీలింగ్ కానీ వస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనేమైనా ఇందులో మిస్టేక్స్ చెప్పినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదంతా కూడా మీకు ఎంత కొంత తెలియజేయాలనే ఒక చిన్న ఆలోచనతో ట్రై చేశాను. దీని గురించి బ్యాడ్గా ఏమనుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.